తెలుగు రాష్ట్రంలో ఎండ తీవ్రత జనాన్ని బెంబేరెత్తిస్తుంది. భానుడి ప్రతాపంతో బయటకు రావాలంటనే జంకుతున్నారు. మండే ఎండలు అగ్నికుండానే తలపిస్తున్నాయి. విజయవాడలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు వైద్యులు. మరోవైపు ఎండ తీవ్రత రీత్యా ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సుమలత అందిస్తారు. రాష్ట్రాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మే నెల రాకముందు నుంచే ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో కానీ విపత్తు కార్యాలయం వారు కూడా తగు జాగ్రత్తలే తీసుకోవాలంటున్నారు. సుమారు 11 అయితే చాలు, ఎండ కూడా సుమారు 40 నుంచి 45 సెంటీగ్రేడ్ ఉందంటే చాలా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకొని బయటికి రావాలంటూ కూడా చూస్తున్నారు. మనం ఎక్కడ చూసినా కానీ దాహంతో ప్రజలందరూ కూడా ఎక్కడ వాటర్స్కి సంబంధించినవి కానీ జ్యూస్ షాపులు అయితే కానీ ప్రతి ఒక్కరైతే వెళ్ళి అక్కడ నుంచొని తాగుతున్నారు. కానీ తాగేటప్పుడు కూడా వాటర్ విషయంలో అయితే కానీ ఐసుకు సంబంధించి కూడా ఎలాంటి కల్తీ వాటర్ ఏమైనా కలిపి వాటిని ఐసు చేసే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అంటున్నారు. బయటకు వచ్చే ముందు కూడా తప్పనిసరిగా వాటర్ బాటిల్ పెట్టుకుని రావాలి. అలాగే కంపల్సరిగా ఫేస్కి వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయని కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చేటప్పుడు వృద్ధులు ముఖ్యంగా చెప్పాలంటే వారైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం అయితే కానీ వడగాల్పులతో ఎక్కువగా అయితే వడగాల్పులకు సంబంధించి ఎక్కువగా వేడి వడగాల్పులు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం బందర్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బందర్ రోడ్డు దగ్గర కూడా ఎంతో నిర్మానుష్యంగా అయితే కనిపిస్తూనే ఉంది. స్కూల్స్కి కూడా హాఫ్ డేస్ పెట్టారు, అంటే 4వ తారీఖు నుంచి స్కూల్స్కి సంబంధించి కానీ హాఫ్ డేసే పెట్టారు. పిల్లల విషయంలో కూడా ఆ తల్లిదండ్రులు కూడా పంపించాలా లేదన్నది ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు కరోనా నేపథ్యంలో అయ్యో పిల్లలకి సంబంధించి స్కూల్స్ అయితే లేదు. స్కూల్స్ కూడా ఓపెన్ చేసి ఒక వారము కాకముందుపే ఇప్పుడే స్కూల్కి సంబంధించి కూడా పిల్లలకు జాగ్రత్తలు అయితే తీసుకొని స్కూల్స్కి పంపించాలంటూ కూడా ఉన్నారు. ఇప్పటికే మంత్రి వచ్చి ఎడ్యుకేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఒక జీవో నెత్త రిలీజ్ చేశారు. హాఫ్ డే స్కూల్సే పెట్టాలండి 4వ తారీఖు. కానీ ఎట్లానైనా విజయవాడకి సంబంధించి ఆల్రెడీ వేడి ఎక్కువ ఉంటుంది. ఇంకా మే రాకముందు నుంచే ఎక్కువగా వేడి గాల్పులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కంపల్సరిగా ఫేస్కి మాస్క్ ధరించుకొని లేదంటే మొత్తం స్కార్ఫ్ అలాంటివి ధరించుకొని అయితే రావాలి. డాక్టర్స్ కూడా చెప్తున్నారు బయటకు వచ్చే ముందు గొడుగు కానీ వృద్ధులైతే కానీ మంచినీళ్ళు అలాంటివి తీసుకోవాలి. వేడి తగ్గే పదార్థాలు ద్రవ పదార్థాలు అలాంటివి అయితే తీసుకోవాలంటూ కూడా అయితే చెప్తున్నారు. కానీ విజయవాడలో మాత్రం సుమారు 40 నుంచి 45 సెంటీగ్రేడ్ అయితే నమోదవుతుంది కాబట్టి ఎండ తీవ్రతని నమోదు చేస్తూనే ఉన్నారు విపత్తు కార్యాలయం వారు. కాబట్టి తగు జాగ్రత్తలే తీసుకొని వృద్ధులు చిన్నపిల్లలు అయితే బయటికి రావాల్సిందిగా అయితే కోరుతున్నారు. కెమెరామెన్ సాయితో సుమా ఉపేంద్ర, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.